నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు వాళ్ళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సింగరేణిలో వేడి పుట్టిస్తున్న ఏడవసారి జరగబోతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రత్యేక కథనం. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు పటిష్టం చేస్తున్నా. మీడియా సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబింద్ వెల్లడి. సింగరేణిలో కార్మికులకు నమ్మకంగా పనిచేస్తున్నాం. సిటీ న్యూస్ లో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ స్పష్టీకరణ. గోదావరి కణిలో ఈ నెల 28న జరగనున్న ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. ఎన్టీఆర్ అభిమానులకు ఉత్సవ కమిటీ నాయకులు కొంకటి లక్ష్మీనారాయణ, పాతిపెళ్లి, కన్నూరి పిలుపు. అంతర్గాం రామగుండం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. వివరాలు చూద్దాం. సింగరేణిలో ఏడవసారి జరగబోతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. చాలా రోజుల నుండి ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్మిక సంఘాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మారిన ఎన్నికల ట్రెండ్ అన్ని కార్మిక సంఘాల్లో ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా మొదలు పెట్టాలి అన్న అంశంపై కార్మిక సంఘాల్లో తర్జన భర్జన మొదలైంది. సింగరేణిలో కార్మికులకు రావాల్సిన హక్కుల అమలు విషయంలో యాజమాన్యం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి జారవిస్తూనే ఉంది. దీంతో గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో అమలవుతున్న ప్రతి హక్కును ప్రభుత్వం చెప్పకనే తన ఖాతాలో వేసుకున్నట్లుగా జరుగుతున్న పరిస్థితులు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలో ఏడవసారి జరగబోతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు ఆసక్తిగా మారుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు సింగరేణిలో ఎన్నికలు జరుగుతాయా, ఇంకా ఆలస్యంగా జరుగుతాయా అన్న విషయాలపై ఉత్కంఠత మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ ప్రభావం రాబోయే సాధారణ రాజకీయ ఎన్నికలపైన పడతాయన్న ఆలోచన ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన అనంతరమే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయినా గుర్తింపు సంఘం ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని 5 జాతీయ కార్మిక సంఘాలు సమిష్టిగా డిమాండ్ చేసేందుకు సింగరేణి CNMD శ్రీధర్ను కలిసేందుకు ఈ నెల 27న ముహూర్తం కూడా పెట్టుకున్నాయి. అయితే 27న సింగరేణి CNMD జాతీయ సంఘాలకు సమయమిస్తారా లేదా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జాతీయ సంఘాలు 27న సింగరేణి CNMDని కలిసిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. మరి వైద్య చికిత్సలు కోరి వచ్చే పేషెంట్లకు సౌకర్యవంతంగా ఉండేలా గోదావరికిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను తీర్చిదిద్దనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాజాగా అదనంగా ప్రారంభించనున్న 50 పడకలను వినియోగంలోకి తీసుకువచ్చేలా తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
బెడ్ల కొరత కారణంగా పేషెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇన్వైట్ చేశాము. సో త్వరలో ఇప్పుడు ఈ రోజు షిఫ్టింగ్ చేస్తున్నాము వార్డ్స్, మెడిసిన్ మెడికల్ వార్డ్స్, సర్జరీ అండ్ ఆర్థోపెడిక్ వార్డ్స్ షిఫ్ట్ చేస్తున్నాము. కింద ఇప్పుడు వరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్ అన్ని కేసులు, గైనీకు సంబంధించిన కేసులు, ఆబ్స్టెట్రిక్స్, లేడీస్, జెంట్స్ అందరూ కలిసిమెలిసిగా రెండు రూమ్లో ఉండడం జరిగింది. సో మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది, వాళ్ళ ప్రైవసీ లేదు, అక్కడ సపరేట్గా ఉండడానికి కూడా అవకాశం లేక కంజెస్టెడ్గా ఒక రెండు వార్డులనే దగ్గర దగ్గర బెడ్స్లోని పడుకోవడం జరిగింది, వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి విశాలంగా పైన సెకండ్ ఫ్లోర్లో మెడిసిన్ ఒక 75 బెడ్స్, ప్లస్ మన సర్జికల్ 40 బెడ్స్, ఆర్థోపెడిక్స్ ఒక 25 బెడ్స్ మనం షిఫ్ట్ చేస్తున్నాము. సో ఇది ఈ ప్రకారంగా ఈరోజు నుంచి వార్డ్స్ ఎస్టాబ్లిష్ అయిపోతే పైన సపరేట్గా. సో సిస్టర్స్ కూడా పైన సపరేట్గా సిస్టర్ ఇన్ఛార్జెస్ అనేది ఒక పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ వార్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ఆ వార్డ్స్లో ఒక వార్డులో ఏమేమి ఉండాలో అన్ని సామాన్లు షిఫ్ట్ చేస్తున్నాము. క్రాష్ కార్డ్స్, ఎమర్జెన్సీ పేషెంట్లు ఏమైనా డీటెయిల్ అయితే వాళ్ళకు ఉన్న కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సప్లైస్ అన్నీ కూడా పైన షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళకి ఏమైనా పేషెంట్కి ఏమైనా మానిటరింగ్ చేస్తాం జరుగుతుంది. ఏమైనా అవసరం ఉంటే కింద ఈఎండి డిపార్ట్మెంట్ ఉంది. అండ్ ఈ విధంగా స్లోగా మనం ఓటీ థియేటర్స్ కూడా వాళ్ళు అక్కడ ఇంకా కొంచెం ఓటీ లైట్స్ ఫిట్టింగ్ జరగాలి, అది వెయిట్ చేస్తున్నాము. ఆ ఓటీ లైట్స్ వచ్చిన వెంటనే ఆ ఓటీ లైట్స్ ఫిక్స్ చేసి ఆపరేషన్ థియేటర్స్ కూడా త్వరలో స్టార్ట్ చేసినాక అక్కడ బేసిక్గా సర్జికల్ అండ్ ఆర్థోపెడిక్స్ ఓటీ ఎస్టాబ్లిష్ చేస్తాము. అక్కడ పక్కనున్న ఈ సైడ్ వింగ్లో పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అండ్ ఇంటెన్సివ్ కేర్, కార్డియక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్టార్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ ఓన్లీ సెకండ్ ఫేజ్. నెక్స్ట్ వీక్లో మన ఇంజనీర్ వాళ్ళు టీఎస్ఎంఎస్ వాళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేశాక అటుపక్క ఆ వీక్ స్టార్ట్ చేస్తాము. సో ఇన్ ఫేస్డ్ మేనర్ మనం మొత్తం ఫ్లోర్ స్లోగా మనం ఆక్యుపై చేసి కింద ఫ్లోర్ అంతా డీకంజెస్ట్ చేసి పేషెంట్స్కి మంచిగా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ అశోక్, డాక్టర్ ధర్మేందర్, అనంతబాబు, దలాల్ సింగ్, కంది శ్రీనివాస్ రెడ్డి, రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యవహరించిన ఆంధ్రలోని అగ్రకులాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. అమలాపురంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడాన్ని నిరసిస్తూ రాద్ధంతం చేసిన వారందరిపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రిని పట్టణ కేంద్రంలో జెడ్పీ చైర్మన్ నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కీర్తిస్తున్న సందర్భంలో ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అగ్రవర్ణ కులాలు అమానుషంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన ఖండించారు. రానున్న కాలంలో దేశమంతటా అంబేద్కర్ జిల్లాలుగా నామకరణం అంతటా చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని విద్యావంతులంతా ఆలోచన చేయాలని ఆయన కోరారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరును పెట్టాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక జిల్లాకు పెడితేనే అవమానం జరిగినందుకు ఇవాళ భారతదేశం అంతా కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు, అంబేద్కర్ గారిని అవమానాన్ని పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళకి జ్ఞానోదయం కలిగే విధంగా వాళ్ళ గ్రామాన అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి మంత్రి నియోగవర్గంలో చెప్పడానికి మా కార్యాచరణ మొదలు పెడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఎవరిని పూజించాలి, ఎవరిని ద్వేషించాలని ఇంకా కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో తెరవకపోవడం, ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడినట్ట, కాలరాసినట్ట అని ఈ వేదిక ద్వారా మేధావులైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 28న
గోదావరికంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ నాయకులు కొంకటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి ఎల్లయ్య, కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక మెయిన్ చౌరస్త వద్ద శనివారం ఉదయం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలియజేశారు. సినీ ప్రపంచంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ మహోన్నత నాయకునిగా కీర్తి గడించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆనతి కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలను అందించారని ప్రశంసించారు. బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కల్పించిన మహానుభావుడని కీర్తించారు. ఆయన చూపిన మార్గంతోనే అనేక మంది నాయకులుగా ఎదిగి సమాజానికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 28న జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్దలు నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాల బర్త్డే పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వారి జయంతి ఉత్సవాలను రామగుండం పరిసర ప్రాంతంలో జయంతి ఉత్సవ కమిటీ పేరు మీద మేమంతా కూడా ఆయన అభిమానులుగా ఆయన ఉత్సవాన్ని బర్త్డేను పండగ వాతావరణంలో ప్రజల మధ్యలో అభిమానుల మధ్యలో పండగ వాతావరణంగా ఆయన శత జయంతిని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలోనే ఆయన నటనను నిరూపించుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన నటనకు మేము అందరము అభిమానులుగా అప్పుడు ఆయన అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు కూడా వారు మేము చేసేటువంటి వాళ్ళం. ఆ రోజు 28వ తారీఖు రోజు, ఈ నెల 28వ తారీఖు రోజు గోదావరికి ప్రధాన చౌరస్తలో ఆ శత జయంతి ఉత్సవాలకు ప్రజలు కూడా తరలి రావాలని మేమందరిని కోరుతూ ఉన్నాం. అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. తినడానికి తిండి దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 82లో అందరు గడక తినేవాళ్ళు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదలందరి కడుపు నీటి నింపినటువంటి మహానుభావుడు. అందుకే ఇవాళ పేద ప్రజలంతా కూడా ఆయనను ఒక దేవుడిగా, దేవుడి స్వరూపంగా చూసుకొని అందరూ ఎన్టీఆర్ శత జయంతి జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా పార్టీలకు అతీతంగా జరపాలని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్టీ రామారావు ఆ రోజు ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి రాజకీయాలు ఒకే రూపాయి తీసుకొని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం జరిగింది. ఆ రోజు మండలిక వ్యవస్థను, ఆ రోజు ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ఇక్కడటువంటి డబ్బులు వృధా కావద్దు, పైసా పేద ప్రజలకు చెందాలనేటువంటి ఆలోచనతోటి పనిచేయడం జరిగింది. ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కూడా అందరు రాజకీయ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ నాయకుడు ఎక్కడ ఉన్నా కూడా మరి ఆయన మనసు ప్రశాంతంగా ఉండి ఆశీర్వదించాలని మన ప్రజలందరినీ, దేశ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. పంచ నల్లమూలలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగువాడి వాడి వేడిని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయుడు, గౌరవనీయులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు, వారు స్వర్గస్థులైనా కూడా ఇప్పుడు మన అన్నారు చెప్పినట్టు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. అనేక వైవిధ్యమయ భరితమైనటువంటి పాత్రలు, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎక్కడ కూడా మరి సామాజిక స్పృహను మిస్ అవ్వకుండా ప్రతి చోట కూడా కుటుంబ పరమైనటువంటి పాత్రలు వహించిన, సాంఘిక పరమైన పాత్రలు వహించిన, అది ఎక్కడ కూడా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి అవకాశాన్ని కల్పించే పాత్రలను పోషించి, ఎక్కడ అన్నితర సాధ్యమైన పాత్రలు పోషించి శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప నటులు. ఆ విధంగా ఒక పార్శ్వాన్ని చూస్తే, మరో రకంగా కళ్ళ కాసుల కోసం కాదు ప్రజల సేవ కోసమని తలంచి లక్షలాది వేలాది కోట్లాది రూపాయల సంపాదనను తృణపాయంగా తొలగించేసి తాను ప్రజాసేవలోకి రావడం, మాలాంటి చాలామంది వేలాది లక్షలాది మంది వ్యక్తులకు నాయకులు అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు
గౌరవనీయులు శ్రీ స్వర్గేశ్వరి ఎన్టీ రామారావు గారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ నాయకులు కొంకటి పూజం, మోయిద్ సన్ని, కుక్కల రాజయ్య, ఎండి రఫి, ఉళ్ళంగుళ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ రామగుండం సర్కిల్ పరిధిలోని ఎన్టీపీసీ రామగుండం అంతర్గాం పోలీస్ స్టేషన్లను పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్తో కలిసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను, అంతర్గాం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నేరాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సిబ్బందితో మాట్లాడి పోలీస్ స్టేషన్లో 5S ఇంప్లిమెంటేషన్ వర్టికల్ విధానాన్ని అమలు చేయాలని, బ్లూ కోట్ విధులు, పెట్రోకార్ యొక్క విధులు, పిటిషన్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును రిసెప్షనిస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రైమ్ వెహికల్, అబెండెడ్ వెహికల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. అదేవిధంగా పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని అన్నారు. సైబర్ నేరాలపై, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటూ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. కాగా తొలిసారిగా అంతర్గాం పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చిన డీసీపీకి అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్శన తనిఖీల్లో ఇన్ఛార్జ్ డీసీపీ వెంట గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతార లక్ష్మీనారాయణ, అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్, రామగుండం ఎస్ఐ సంతోష్, ఎన్టీపీసీ ఎస్ఐ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమ్మిన కార్మికుల కోసం సింగరేణిలో నమ్మకంగా పనిచేస్తున్నామని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. అయితే ప్రస్తుతం సింగరేణిలో జరగబోతున్న గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ఈ నెల 27 కలవనున్న సింగరేణి సిఎండెండి శ్రీధర్ నుండి వచ్చే స్పందనను బట్టి జాతీయ సంఘాల కార్యాచరణ ఉంటుందని రియాజ్ సిటీ న్యూస్లో వెల్లడించారు. సింగరేణిలో వేడెక్కుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ వాడి వేడిగా చేపట్టిన సింగరేణి గనుల చైతన్య యాత్రపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు నమస్తే. దాదాపుగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఆల్రెడీ మొదలవుతున్న పరిస్థితుల్లో ఈరోజు హెచ్ఎంఎస్ చేపట్టిన చైతన్య యాత్ర ఏ రకంగా కొనసాగుతుంది? మేము ఇది ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని మేము చైతన్య యాత్ర పెట్టలే. ఎలక్షన్ అయిన తెల్లారి నుండే కార్మికులకు భరోసా యాత్ర లాగా పెట్టిన 3 భరోసా యాత్ర సింగరేణి వ్యాప్తంగా చేసినాం. 100% సక్సెస్ అయింది భరోసా యాత్ర. ఎందుకంటే భయపడి బతుకుతున్న కార్మికులకు ధైర్యం చెప్పడానికి భరోసా యాత్ర పెట్టిన. గతంలో కార్మికులు పులిలాగా బతికారు, ఇప్పుడు భయపడి ట్రేడ్ యూనియన్లు పిరికితనాన్ని నూరిపోస్తున్నాయి, అందుకే భయపడి బతుకుతున్నారు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చైతన్య యాత్ర. సింగరేణి కార్మికులు ఇప్పుడు బజార్న పడేసారు ట్రేడ్ యూనియన్ నాయకులు, ఏటీసీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఏంటిదంటే సింగరేణి కార్మికులు తాగుబోతులు, మందు తాగేస్తారు, మటన్ తిని ఒట్లేస్తారు అనేది అది శుద్ధ తప్పు. ప్రజలకు ఒక భద్రం చేసి పడేసింది మా కార్మికులకు. వాళ్ళు మందు తాగిచ్చినా, పైసలు ఇచ్చినా, తిండి పెట్టినా, వెండి గ్లాసులు ఇచ్చినా, బంగారు చీరలు ఇచ్చినా, స్టాఫ్ నర్సెస్లకు వాళ్ళ వీళ్ళకు ఏదేదో రకరకాలు ఇచ్చేసారు. చైతన్య యాత్ర ఖచ్చితంగా లబ్ధి కోసమే హెచ్ఎంఎస్ చేపట్టిందనే విమర్శ. ఎస్, చైతన్య యాత్ర ఎందుకు ఇది చేసినా కూడా వాళ్ళు వాళ్ళకు ఓటు వేయలేదు. నిజంగానే పైసలు తీసుకుంటే ఓటు వేసేది ఉంటే కార్మికులు 55,000 ఓట్లు టీఆర్ఎస్కు పడాలి, 23,000 పడ్డాయి. ఈ గ్యాంగ్ మొత్తం కలిసి తిరిగితే వాళ్ళకు 19 పడ్డాయి, నాకు 4,000 ఓట్లు పడ్డాయి. సింగిల్గా కొట్టే నా మీద తొత్తి వచ్చిన కూడా. ఇప్పుడు మేమంటున్నాం అంటే తాగిచ్చిన వాళ్ళకు, తినిపించిన వాళ్ళకు ఓటు వేయకండి, వాళ్ళ మూలంగా నాశనమేంటి. 60,000 పదవిలో ఎక్కినప్పుడు టీజీపీ, ఏటీసీ పదవిలో ఎక్కినప్పుడు 60,000 మంది కార్మికులు ఉండే, 20,000 గంగలు కలిసిన వాళ్ళకు విఆర్ఎస్ తీసుకొచ్చి, తర్వాత గోల్డెన్ షేకెన్ తీసుకొచ్చి 20,000 మంది కార్మికుల సంఖ్య తగ్గింది. వీళ్ళు వచ్చినాక 50,000 ఉండే, ఇవాళ 42,000 ఉండేది. అంటే 10-15-20,000 మంది దాకా వీళ్ళు టీఆర్ఎస్ వచ్చినాకనే
పోయింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సింగరేణి సర్వనాశమైంది. ఆంధ్రోళ్ళ పరిపాలన సింగరేణి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు కొంత లంచాలు కమిషన్ దొబ్బచ్చు ఆంధ్రోళ్ళు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సర్వనాశమైంది. బాయిలు 24 బాయిలు, 42 బాయిలు ఉన్నది, 24 బాయిలు అని. అంటే మీ యాత్ర సరళిగా చూసినట్లయితే కేవలం హెచ్ఎంఎస్, ప్రధానంగా టీబీజీకే సిఐటిసి నాయకులను విమర్శించేందుకే కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. వాస్తవాలు చెప్తున్నాం. ఏటీసీ నాయకులు ఇంత నష్టమైంది, టీఆర్ఎస్ నాయకులు ఇంత నష్టమైంది, కనుక వాళ్ళ కోటేయద్దు, హెచ్ఎంఎస్ కోటేయండి. దేశవ్యాప్తంగా రైల్వేలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా హెచ్ఎంఎస్ పడుతుంది. మిగతా ట్రేడ్ యూనియన్లకు అందరూ కూడా వాళ్ళ అధిష్టానం, వాళ్ళకి అధిష్టానమే, అధిష్టానం ఏంటిది, పొలిటికల్ పార్టీస్. మాకు అధిష్టానం కార్మికులు, వాళ్ళ ఎజెండా పొలిటికల్ ఎజెండా, మా ఎజెండా కార్మికుల సమస్యల ఎజెండా. దాన్ని చైతన్యవంతం చేయడానికి ఓటు ఈసారి అటు వేయకండి, మాకు వేయండి, మాకు గెలిపియండి, మేము అండగా నిలబడతాం, మా అండగా నిలబడతాం. కార్మికులు నమ్ముకున్న కార్మికులు నమ్మకంగా రెండు ఏరియాలు గెలిపించినప్పుడు చేసినా, ఇప్పుడు కూడా చేస్తాం. అందుకే ఇప్పటికి కూడా రియాజ్ మాటల్లో కొంత తగ్గట్లేదు అనే విమర్శ ఇంకా కొనసాగుతుంది. నేనేం మాట్లాడతలేను. ఆఫీసర్లే బూతులు తిరుగుతాను, ఆఫీసర్లు ఆఫీసర్లకు బూతులు, అది బయటికి వస్తలేదు. నేను చెప్పింది బయటికి వస్తాను, నాకంటే ఎక్కువ ఆఫీసర్లు మాట్లాడతాను. అడగండి ఒక్కొక్క ఆఫీసర్లు, ఆత్మను చంపుకొని బతుకుతారు ఆఫీసర్లు. జిఎం ఆఫీసర్ అలా, జిఎంలు ఎవరైనా మాట ఉంటలు పోయినా, అపోజిషన్ లీడర్లు పోయినా, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడాడు, చెప్పు చెప్తావా లేదా నీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని అధికారులు కూడా బెదిరింపులు, భయభ్రాంతులకు గురై పనిచేస్తున్న జిఎం ఆఫీసులలో మేము అడుగు పెట్టంగానే జిఎం ఆఫీసులో గేట్ దగ్గర నుండి ఫోన్ పోతాను, ఫలానా నాయకుడు వచ్చిందనగానే చదువుకుంటారు. అటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న చట్టాలు ఇప్పుడు అమలవుతాయి. మేము 100 సంవత్సరాల కింద ఉన్న చట్టాలను తిప్పికొట్టినాం, నల్ల చట్టాలు తిప్పికొట్టినాం. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక, టీడీపీ కేసు వచ్చినాక, ఏటీసీ గెలిచిన తర్వాత ఆ బ్రిటిష్ చట్టాలు అమలవుతుంది. ఇప్పుడు ఇప్పుడు తెల్లదొరలకు పంపగలిగినాం, ఈ నల్లదొరలకు ఎక్కడ పంపించాలి, ఎక్కడ పంపించాలి. చాలా సందర్భాలలో మీ యూనియన్ సంబంధించిన నాయకులతో పాటు మిగతా ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా ఇతర కార్మిక నాయకులు కొంత రియాజ్ సంబంధించి మాట్లాడే తీరు కొంచెం చేంజ్ చేయాలనేది అందరి భావన. నేను ఎవరికి వ్యక్తిగతంగా తిట్టలేదు. హోదాను బట్టి కార్మికులను తిడితే, కార్మికులను వేధిస్తే నిలదీసి అడుగుతున్నాం. ఇప్పుడు కూడా అంటున్నాం, హెచ్ఎంఎస్ ఏ కార్మికునికి, ఏ పార్టీలు ఉన్న కార్మికునికి, ఏ యూనియన్లు ఉన్న కార్మికులు ముట్టుకుంటే మేము మసి అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. మా కార్మిక నమ్ముకున్న కార్మికులను మేము నమ్మకంగా పనిచేస్తాం. అంటే వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా, తూవని కార్మికుల పైన ఉంచినా పడి ఉండాలన్నా. ఆ నాయకులు పడి ఉంటారు కావచ్చు, నేను పడి ఉండాను. గెలిపోవటం తర్వాత సంగతి, గెలిచినా ఓడిపోయినా ఏ విధంగా గెలవాలన్నా కార్మికులు నిర్ణయిస్తారు. రేపు ఎన్నికల్లో కార్మికులే నాకు ఓటు. ఎన్నికల విషయానికి వస్తే జాతీయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ కోసం సంస్థ సింగరేణి సిఎండిఎండిని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఎన్నికల నిర్వహణపై సిఎండిఎండిని కలిసే అవకాశం ఉందా? ఇది జేఏసీ కాదు, ఫస్ట్ పాయింట్. జాతీయ సంఘాల అందరం కలిసి ఒత్తిడి తీసుకెళ్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ టీజీపీ కేసు వాళ్ళు కొన్ని సంఘాలకు గెలిచిన సంఘాలు కొద్దిగా డ్రామా నాటకం ఆడుతున్నారు. ఇప్పటి నుండి రాజకీయం మొదలైంది. ఆఫీసర్ల చేతి ఆఫీసర్లు వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు ఉన్నారు. వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యానికి నష్టపడి వాళ్ళ ఇంటికి పోతారు. నిబంధన రకరకాల ఎమర్జెన్సీ వచ్చింది. 5 నిమిషాల ముందు లీవ్లు 3 సార్లు పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. లీవుల విషయం, ప్లేడీలు తగ్గించడం, పిహెచ్డీ తగ్గించడం, ఆర్థికంగా కార్మికులను దెబ్బతీయడం, ఏకైక మార్గం ఒకటే సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణి ఎన్నికల్లో శరణ్యం. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన సంఘాలు మాట్లాడాలని మొత్తం ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు మేము అదేం లేదు, ఎన్నికల గెలిచినా గెలవకపోయినా కార్మిక సమస్యల కోసమే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ అందరం కలిసినాం, సిఎండి దగ్గర పోతున్నాం. ఎన్నికలు పెడతావా లేదా, రేపు పెడుతున్నాం. రేపు పెట్టిన తర్వాత ఒకవేళ సింగరేణి ఇప్పుడు మర్యాదగా మేము పోతున్నాం, 5 గురే మేము వస్తాం అన్నాం, 10 మంది కూడా కాదు, మనిషి యూనియన్కి ఒక్కొక్కరే అనుకున్నాం. రేపు పోతున్నాం, మెసేజ్ ఇచ్చిన మేము వస్తున్నామని. అపాయింట్మెంట్ సంబంధం లేదు, ఎజెండా కేవలం ఒకటే ఎజెండా, ఎన్నికల కోసమే పోతున్నాం. రేపు ఆయన లేకు మేము వస్తామని భయపడి పారిపోయింది అనుకో, తెల్లవారే ఒక డేట్ తీసా, హైదరాబాద్ కూర్చొని డేట్ తీసేస్తే యూనియన్ కు 100 మంది, 500 మంది. చివరి ఎన్నికల అంశం సంబంధించి, లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగం దిగడం వల్ల తీర్మానమైన ఫలితాలని, ఈసారి కూడా ముఖ్యమంత్రి తిరిగి కోల్బెల్ట్ ఏరియాలలో పర్యటన చేసి కార్మికు సంబంధించిన 2 ప్రధానమైన హామీలను ఆయన నెరవేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ ఒకవేళ సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి ముందుకు సాగితే హెచ్ఎంఎస్ ఏ స్టాండ్ మీద పోతుంది? సీఎం కేసీఆర్ మాటలకు నమ్మకం లేదు, కార్మిక తేలిపోయింది.
లాస్ట్ టైం ఎన్నికలప్పుడు మారు పేర్లు మార్చుతా అన్నాడు, అది కాలేదు. 2 గుంటల భూమి ఇస్తా అన్నాడు, అది కాలేదు. ఒక్కరోజు ముందు అన్ఫిట్ అయినా ఉద్యోగం రాలేదు, కోర్టుకు పోయింది. ఇప్పుడు 250-270 మంది కోర్టుకు పోయినా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లెస్ దెన్ 2 ఇయర్స్ ఉంది కాబట్టి ఉద్యోగం ఏమైనా అది పెండింగ్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నమ్మే పొజిషన్ లేదు. అందుకే మొన్న స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు 2 పాయింట్ పక్కన పెట్టిన ఏంది, 2 గుంటల భూమిది ఒకటి, మారుపేర్లది ఒకటి, 2. ఎందుకు పక్కన పెట్టిన అంటే రేపు ఎన్నికల ముందు ఏం లేదు చెప్పుకోవడానికి, మరోసారి మోసం చేయడానికి. ఆఫీసర్లకు కూడా ఆఫీసర్లకు అందరికీ హైదరాబాద్లో జాగా ఇస్తా అని కలెక్టర్లకు లెటర్ రాస్తే వాళ్ళు మోసపోయి, ఆఫీసర్లు సంఘం కూడా మోసపోయి, ఆసారి అండర్ మేనేజర్ కూడా కండువాలిని కార్యకర్తలాగా, మేనేజర్లు కండువాలిని కార్యకర్త ఆశ్రయించిన హైదరాబాద్లో భూములు వస్తుందని వచ్చిందని వాళ్ళకు కూడా రాలే, కార్మికులు రావు అని చెప్పిన మాటలకు నమ్మకం లేదు. కబ్జా చేసుకుంటేనే అయితే అదే హెచ్ఎంఎస్ చేసింది, తిలక్ నగర్ కబ్జా చేసింది, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నాయి. ఇప్పటి నుండి కాదు, మేము 90 నుండి 87 నుండి మేము ఫైట్ చేస్తున్నాం. తర్వాత గంగానగర్లో మేము కబ్జా చేయమన్నాం, కబ్జా చేసుకుని పటా చేసుకున్నాం. విఠల్ నగర్లో కబ్జా చేసుకోమని హాల్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోమన్నాం, కరెంట్ ఉంటే వేసుకోమన్నాం, కరెంట్ హెచ్ఎంఎస్ వేసుకున్నారు, అది రెగ్యులరైజ్ అయింది. అట్లా ఇవాళ దేని అడిగితే ఇచ్చే పొజిషన్ లేదు, లాక్కుంటే ఇచ్చే పొజిషన్ ఉంది. కార్మిక సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ అయ్యే ముందు సొంత ఇండ్లు అవసరము ఇవాళ, దానికోసమే హెచ్ఎంఎస్ ప్రయత్నం చేస్తుంది. అన్ని కార్మిక సంఘాలు తీసుకొని పోతున్నాం. ఏమాత్రం సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల ప్రేమ ఉంటే మేము రేపు వస్తున్నాం. సీఎండి గారు అక్కడ ఉండి మాకు రిసీవ్ చేసుకొని సమస్యలు ఏదో అడిగి ఎలక్షన్ డిక్లేర్ చేయాలి. ఆయన పారిపోయిందంటే భయపడి పారిపోయినట్టే టీఆర్ఎస్ దగ్గర పోయినట్టే. కనుక అది పారిపోతే మేము పారిపోయి రాం మేము ప్లాన్ చేస్తాం. పక్కన ప్లాన్ చేసి ఇప్పుడు ఒక్కొక్కరు పోయినాం, ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మంది అంటున్నాం, కనీసం 500 మందిని పెట్టుకుంటాం. నమ్ముకున్న కార్మికులకు నమ్మకంగా పనిచేయాలన్న సంకల్పంతో సింగరేణిలో చైతన్య యాత్ర ద్వారా హెచ్ఎంఎస్ కార్మికుల ముందుకు పోతుందని ఇప్పుడు మనకి హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్తున్న పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో హెచ్ఎంఎస్ పట్ల కార్మికులు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం సిటీ న్యూస్ గోదావరకర్. అధిక ధరలను నిరసిస్తూ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నామని సిపిఎం రాష్ట్ర నాయకులు భూపాల్ తెలిపారు. గోదావరికంలో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఇష్టమొచ్చిన రీతిలో పదే పదే పెంచుతున్న ధరల వల్ల సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రోల్ డీజిల్ ధరలపై ట్యాక్స్లను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను నిరసిస్తూ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో, 30న అన్ని జిల్లా కేంద్రాల్లో జరగనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ, ఎంసీపీ లాంటి వామపక్ష పార్టీలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ధరలు పెంచినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సామాన్య జనంపై విపరీతమైన భారాలు పెరిగినాయి. అన్ని రకాల సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెంచినటువంటి ఈ యొక్క ధరలు తగ్గించాలని, ముఖ్యంగా కేంద్రం తను విధిస్తున్నటువంటి పన్నుల్ని వాటా తగ్గించాలని, అలాగే రాష్ట్రం కూడా విధిస్తున్నటువంటి పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని, ఆ రకంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ధరలు తగ్గించేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఈరోజు ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య జనం పైన భారం పడేటువంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది. వాటిలో ముఖ్యంగా వాటిని నిలదొక్కోవడం కోసం ప్రతి పేదవాడికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ గత కరోనా కాలం నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉపాధి సమస్య, నిరుద్యోగ సమస్య, ఇతర అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెరుగుతున్న ధరలకు లింక్ అయి ఉన్నటువంటి సమస్యలే కాబట్టి కనీస వేతనాలు పెంచాలని, ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా ఈరోజు వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చే ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వైయాకయ్య, వెంకయ్య, ముత్యంరావు, రామచారి, జ్యోతి, శ్రీనివాస్, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అమలాపురంలో అంబేద్కర్ జిల్లా నామకరణాన్ని వ్యతిరేకిస్తూ అలజడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ నిమ్మకాయల ఏడుకొండలు తీవ్రంగా ఖండించారు. గోదావరికని దేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఉందన్న అహంకారంతో ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అవుతుందని ఆయన విమర్శించారు. అమలాపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హింసాత్మక చర్యలు చేపడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ జిల్లాకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వాళ్ళిల్లు వాళ్ళే తగలబెట్టుకుంటూ దొంగ దొంగే దొంగ అన్నట్లుగా దళిత నాయకులపై దళితులపై తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాబో కాలంలో దళిత నాయకులు దళిత బిడ్డలు మీరు సరైన బుద్ధి చెప్తారని చెప్పని మా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు రెడ్డి, స్వరాజ్యం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు. వార్తల్లోకి తిరిగి స్వాగతం. అంతర్గా మండలం కుందనపల్లి ఐఓసీ నిల్వల కేంద్రాల సమీపంలోని భారత్ పెట్రోలియం బంక్ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందారు. అంతర్గాం నోతి శ్రీధర్ సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుందనపల్లి గ్రామానికి చెందిన కాంతాల జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ దంపతులు కరీంనగర్ వైపు నుండి తమ స్వగ్రామానికి వస్తుండగా కారు వేగం అదుపు తప్పి రాజీవ్ రహదారి ప్రక్కన దిగువకు చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న కాంతాల జగన్మోహన్ రెడ్డి ప్రమాద ఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య లక్ష్మి, కారు డ్రైవర్ సురేందర్కు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం గోదావరకని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆర్జీవన్జీఎం కె నారాయణ తెలిపారు. జూన్ నెల 2వ తేదీన జరగనున్న దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టీబీజీకేఎస్ లెవెల్ మైండ్ కమిటీ సభ్యులతో జీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ జరగబోతున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు గన్ర దామోదర్రావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, సలీం, పుట్ట రమేష్, వడ్డపల్లి శంకర్, కృష్ణమూర్తి, వీరారెడ్డి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. గోదావరకని లెవెనింగ్క్లైన్ నైట్రోజన్ ప్లాంట్ సమీపంలో ఒక మేకపిల్లను చంపుకొని తిన్న ఘటన సంచలనం సృష్టించింది. గతంలో మాదిరిగా అటవీ ప్రాంతంలో ఉన్న నైట్రోజన్ ప్లాంట్ సమీపంలో పులి సంచరిస్తుంది అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చాలా భయంకర పరిస్థితుల్లో ఈ మేకను పీక్క తిన్న ఘటన గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సింగరేణి సిఎన్పిసి ఘటనా స్థలానికి చేరుకొని మేకను తిన్న తీరుపై పరిశీలించారు. అయితే ఈ ఘటనను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడంతో మరింత అనుమానాలు తలెత్తుతున్నాయి. చాలామంది ఈ ఘటనకు పులి సంచారమే అయి ఉంటుందని బలంగా ప్రజలు ప్రచారం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పులి సంచారం ఈ ప్రాంతంలో ఉందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగరేణిలో వేడి పుట్టిస్తున్న 7వసారి జరగబోతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రత్యేక కథనం. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాను వ్యతిరేకిస్తున్న ఆంధ్ర నాయకులపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు పటిష్టం చేస్తున్నా. మీడియా సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబింద్ వెల్లడి. సింగరేణిలో కార్మికులకు నమ్మకంగా పనిచేస్తున్నాం. సిటీ న్యూస్లో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ స్పష్టీకరణ. గోదావరికనిలో ఈ నెల 28న జరగనున్న ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. ఎన్టీఆర్ అభిమానులకు ఉత్సవ కమిటీ నాయకులు
వొంగటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి, కన్నూరి పిలుపు. అంతర్గాం రామగుండం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, ఐపీఎస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.